నమస్కారం అండి. ఇప్పుడు మానవ జీవితంలో ఒకప్పుడు లేనటువంటి డిసీజుల్లో ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నది ఏంటంటే మైగ్రేన్ అండి. ఈ మైగ్రేన్ అనేది ఏంటంటే చాలామంది పార్శ్వ తలనొప్పి అంటుంటారండి. ఈ పార్శ్వ తలనొప్పి మనకి కొంతమందికి ఎడం పక్క వస్తుందండి, కొంతమంది కుడి పక్క వస్తుంది, కొంతమందికి ముందు వైపు వస్తుంటుంది, కొంతమందికి వెనక వైపు వస్తుంటుంది, కొంతమందికి ఇక్కడ మొదలయ్యి ఇలా వెనక వైపు పాకుతూ ఉంటుంది, మరి కొంతమందికి ఇటుపక్క నుంచి ఇటుపక్క ఇటుపక్క నుంచి ఇటుపక్కి మొత్తానికి ఏదో పక్కన మాత్రం ఉండడానికి దీని స్పెషాలిటీ అండి. కాకపోతే ఈ మైగ్రేన్ తలనొప్పి నిజంగా ఏంటంటే ఒక రకమైన నరకాన్ని చూపిస్తూ ఉంటుందండి. అది సాధారణంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉండేది కాదండి, తల్లిదండ్రుల నుంచి వచ్చేది కాదు. మన జీవన విధానంలో మన తప్పిదాల వల్ల, మనం చేసుకుంటున్న మిస్టేక్స్ వల్ల క్రియేట్ అయిన సమస్య ఈ మైగ్రేన్ తలనొప్పి అండి. ఈ ఒక్కసారి మైగ్రేన్ తలనొప్పి బారిన పడితే బయటపడడానికి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఇబ్బంది పడుతున్న తరుణంలో ఏంటంటే ఎందువల్ల అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుంటే చాలామందిలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దండి. మరికొందరిలో మెడికేషన్ తీసుకోవాల్సినంత అవసరం పడుతుందండి. కొంతమంది ఏంటంటే రెండు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో నేను మీకు ఏ కారణాలతో వస్తుంటుంది, ఏ కారణాల వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, వచ్చినప్పుడు ఏ లక్షణాలు వస్తుంటాయి, ఈ లక్షణాలు వచ్చినప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా తొందరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతామని తెలుసుకోవాలండి. ఎందువల్ల మైగ్రేన్కి మనం ఎంత సఫర్ అవుతున్నాము, ఈ దీనివల్ల ఏమైనా ఫర్దర్గా ప్రాబ్లం ఉంటుందంటే దీనివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందండి మైగ్రేన్ తలనొప్పి వల్ల. కొంతమందికి అయితే సుమారు ఒక రోజు వస్తే ఒక రోజంతా ఉండడం కానీ, లేకపోతే రెండు రోజులు ఉండడం కానీ, కొంతమందికి అయితే 15-20 రోజుల వరకు నెల మొత్తం ఉండడం కానీ జరుగుతుందండి. ఇలా జరుగుతుంది అంటే ఏంటంటే మనం ఎక్కడో చాలా గట్టి మిస్టేక్ చేస్తున్నామని అర్థం అండి. సో మనం ఏ మిస్టేక్ చేస్తున్నాం అనేది ఒకసారి తెలుసుకుందామండి. ఈ తలనొప్పి వచ్చినప్పుడు చాలామందిలో పక్కంతా నొప్పి రావడం జరుగుతుందండి తలంతా. కొంతమందికి కళ్ళు బాగా ఇన్వాల్వ్ అవుతుంటాయి ఈ సమస్యలో. కళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అంటే కంటి దగ్గర పోటు ఎక్కువ వస్తుంటుందండి. కంటి దగ్గర పోటు ఎక్కువ వచ్చి అది ఇక్కడి నుంచి వేరే చోటకి అలా పాస్ ఆన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే తరుణంలో మైగ్రేన్ తలనొప్పి ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇది తలనొప్పి ఒక్కటే రాదండి, తలనొప్పితో పాటు ఏదో ఒక శరీరంలో వేరే ఫీలింగ్ అని క్రియేట్ చేస్తుందండి. అది ఏంటంటే ఎస్పెషల్లీ మనకు కనిపిస్తున్న లక్షణం ఏంటంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంటుందండి. కొంతమంది వామిటింగ్స్ అయిపోతూనే ఉంటాయి. సో ఇది ప్రధానంగా ఈ మైగ్రేన్ తలనొప్పిలో మనం గమనిస్తుంటారు. సో ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే చిన్న సౌండ్ కానీ చిన్న లైటింగ్ కానీ తట్టుకోలేరు, నిశ్శబ్దంగా కాముగా పడుకోవాలని వస్తారండి. చూపు అనేది బాగా మసకబారడం కానీ జరుగుతుంటుంది తలనొప్పి వచ్చిన టైంలో. సో మనకి ఈ లక్షణాలు ఏదైతే కనపడుతున్నాయో అప్పుడు మనం మైగ్రేన్ కింద సస్పెక్ట్ చేయొచ్చండి. సో ఇది ప్రధానంగా మైగ్రేన్ క్రియేట్ చేసే నేచర్ అండి. సో సాధారణంగా చాలా రకాల తలనొప్పులు ఉంటాయి, అది మన స్ట్రెస్ వల్ల కానీ దేనివల్ల కానీ అప్పటికప్పుడు రావడం పోవడం జరుగుతుంది. బట్ మైగ్రేన్ తలనొప్పి యొక్క స్పెషాలిటీ ఏంటంటే క్రానిక్గా ఉంటుంది, వచ్చినప్పుడు అది మనల్ని ఇబ్బంది పెట్టే తీరు కూడా కొద్దిగా మనల్ని నీరసం కలిగజేస్తుందండి. సో దీనికి మనం స్కానింగ్లు ఏం తీసినా బయటపడిన సమస్య అండి మైగ్రేన్. మనం దేనివల్ల వస్తుందో కారణం కనుక్కొని మనకు కావాల్సినట్టు మన బాడీకి మనం సహకరించకపోతే మాత్రం ఇది క్రానిక్ మైగ్రేన్ ప్రాబ్లం కింద తయారయ్యి ఇది ముదిరి 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 మనకి బ్రెయిన్ యొక్క డ్యామేజ్ వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ఈ విషయం చాలామంది పెద్దగా పట్టించుకోరు. మా నార సాధారణ తలనొప్పి అని ఏదో ఒక ట్యాబ్లెట్స్ వేసుకోవడం అలా మేనేజ్ చేస్తూ ఉంటారండి. సో నేను ఒకసారి ఈ మైగ్రేన్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో ఒకసారి నేను చెప్తానండి. దాని ప్రకారంగా మీరు మీ దినచర్యలు ఏమైనా ప్రాబ్లం ఉన్నా దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎవరికైతే నిద్ర లేకుండా స్ట్రెస్ ఫీల్ అయిపోయి మన బాడీకి కావాల్సిన రెస్ట్ ఎవరైతే ఇవ్వలేకపోతారో వాళ్ళకి మైగ్రేన్ తలనొప్పి మాత్రం 50% వచ్చే ఛాన్స్ చాలా ఉందండి. దాని తర్వాత ఎవరైతే ట్యాబ్లెట్స్ ఇర్రెగ్యులర్గా హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడేస్తుంటారో వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఫుడ్ ఇర్రెగ్యులర్గా చాలామంది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఒకే ఫుడ్ని మనం అది బ్యాడ్ ఫుడ్ అని తెలిసినా సరే ఒకే ఫుడ్ని తినడం జరుగుతుందండి. ఇలాంటి ఫుడ్స్ తిన్న వాళ్ళ కూడా మైగ్రేన్ అనేది రేజ్ అవుతూ ఉంటుందండి. మైగ్రేన్ రావడానికి కారణం ఏదైనప్పటికీ మనం చేయాల్సింది ఒకటేనండి, ఎక్కువగా మన బాడీకి కావాల్సిన
రెస్ట్నిస్తే మాత్రం మైగ్రేన్ అనేది చాలా మందిలో 50% ప్రజల్లో అయితే ఆటోమేటిక్గా దానికి అయితే కంట్రోల్ అయిపోతుందండి. మిగతా కొంతమందిలో మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో వాళ్ళు మాత్రం హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తే 100% మైగ్రేన్ తలనొప్పి నుంచి దూరం అయిపోతారండి, మైగ్రేన్ ప్రాబ్లం అనేది ఉండనే ఉండదు. సో హోమియోపతిలో ఏంటంటే ఐరిస్ వెర్ అనే ఒక మెడిసిన్ 30 పొటెన్సీలో ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి అలా 15 రోజుల పాటు వాడాలండి. ఆ 15 రోజుల పాటు వాడిన తర్వాత ఇంకొక 15 రోజులు గ్యాప్ ఇవ్వాలండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమాదిరిగా మార్పు ఇంకా కొద్దిగా కావాలనుకుంటే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉండాలండి. ఇలా ఒక 2 నెలలు మనం చేస్తే మైగ్రేన్ ఆల్మోస్ట్ తగ్గిపోద్దండి. ఇంకా కొంతమందిలో ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువగా కావాల్సిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే మెడిసిన్ డాక్టర్ని సంప్రదించాలి తప్ప ఆల్మోస్ట్ ఈ మెడిసిన్స్తో మైగ్రేన్ నుంచి దూరం అయిపోవచ్చండి. థ్యాంక్ యూ.